పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించనున్నారు ఈ రోజు బేగంపేట విమాసం నుంచి పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకుంటారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విశాఖలో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు రాష్ట్రంలో పరిస్థితులు ప్రధానికి పవన్ వివరించే అవకాశం ఉంది విశాఖ టూర్ అనంతరం మంగళగిరి కార్యాలయంలో ఇప్పటం గ్రామ బాధితులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు రాజమండ్రి లేదా బాపట్లలో జగనన్న కాలనీపై సోషల్ ఎడిట్ కార్యక్రమంలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ మరోవైపు ప్రధాని మోడీ నేడు రేపు విశాఖలో పర్యటించనున్నారు ఈరోజు సాయంత్రం ప్రధాని కలిసేందుకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి వెళ్తారు ఇందుకోసం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళుతున్నారు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు తిరిగి సీఎం జగన్ శనివారం ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు ఏయూ గ్రౌండ్లో హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతారు ఉదయం పదిన్నర నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య సీఎం జగన్ ప్రధాని మోడీతో కలిసి పలు శంకుస్థాపనలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు తిరిగి జగన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు పన్నెండు గంటల నలభై నిమిషాలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి రెండు గంటలకు తాడిపల్లికి చేరుకుంటారు అక్కడితో సీఎం టూర్ ముగియనుంది ఎస్ విశాఖ మొత్తం భద్రతా వెళ్ళిపోతోంది ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకుంటారు పవన్ కలుస్తారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మోదీతో పవన్ కూడా భేటీ కాబోతున్నారు పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మాకు కలుసుకునే రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజు మొత్తానికి విశాఖలో భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఇంకా మోదీ షెడ్యూల్లో ఇంకా ఎలాంటి ఎలాంటి ఎవరెవరు కలవబోతున్నారు ఇంకా మోదీని థ్యాంక్ యూ సతీష్ ప్రధానంగా చూసుకున్నట్టు విశాఖలో అయితే ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానమంత్రి టూర్ అనేది గత వారం రోజుల నుంచి కూడా షెడ్యూల్ ఖరారైనప్పటికీ దాంట్లో స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం ప్రధానమంత్రి అయితే ఈరోజు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత విశాఖకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి ఒక ర్యాలీగా వెళ్ళాలంటూ కూడా ఆలోచన చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే బీజేపీకి సంబంధించి కొంతమంది నాయకులైతే ఆయన రోడ్ షో నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇదేదైతే లంకిలిపాలెంకి సంబంధించి అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి కూడా ఐఎన్ఎస్ చాలా ఏదైతే షూట్ రూమ్ ఉందో దాని వరకు కూడా ఒక రోడ్ షో నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ లేనప్పటికీ తప్పకుండా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రోడ్ షో నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా కేంద్ర కార్యాలయాలతో కూడా మాట్లాడామని కూడా చెప్తున్నారు అయితే ఇది ఈ ప్రధానమంత్రికి సంబంధించిన టూర్ విషయం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే విశాఖపట్నంలో రేపు జరగబోతున్న సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఇప్పటికే మొత్తం అక్కడ సర్వాంగ సుందరంగా రెడీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దాంతోపాటు ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మూడు లక్షల మందితో సభ నిర్వహించాలి ఈ సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలంటూ కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే మూడు లక్షల మందితో సభ నిర్వహించిన తర్వాత ప్రధానమంత్రి దగ్గర ప్రశంసలు పొందాలన్న ఆలోచనతోనైతే ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు దీంతోనే పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికైతే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు ఈరోజు మొత్తం కూడా ఎస్పీజీ అండర్లోకి తీసుకోవడం జరిగింది విశాఖపట్నంలోని మొత్తం అన్ని ఏవైతే రహదారులు ఉన్నాయో వీటన్నిటిని కూడా పోలీసుల ఆధీనంలో తీసుకొని ట్రాఫిక్ కాంక్షలు అయితే విధించడం జరుగుతుంది పూర్తిగా కూడా ఏవైతే కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ప్రధానమంత్రికి సంబంధించి ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ ఏదైతే సభ జరగబోతుందో దీని పరిసర ప్రాంతాల్లో ఉన్న మొత్తం అన్ని కూడా ట్రాఫిక్ కాంక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు ని కూడా చాలా వరకు కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు సాయంత్రం అన్నిటికన్నా హాట్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రధానమంత్రిని కలుస్తారనేది హాట్ టాపిక్గా నడుస్తున్న పరిస్థితి అయితే విశాఖలో ఉంది ఎందుకంటే గతంలో ఏదైతే విశాఖపట్నంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి జరిగిన పరిణామాలు చూసుకునేటప్పటికీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గానే పీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఈరోజు సాయంత్రం నాలుగు అంటే మూడు గంటల సమయంలో బ్యాగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన అయితే చేరుకోవడం జరుగుతుంది బేగంపెట్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి నాలుగు ఇరవై నిమిషాలకు కూడా చేరుకుంటారు నాలుగు ఇరవై నిమిషాలకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడ నుండి అనకాపల్లి ఒక కార్యాలయంకి అయితే వెళ్తారని చెప్తున్నారు ఎందుకంటే అనకాపల్లి కార్యాలయంలో కూడా ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా అక్కడ శీలాంగ నగర్ నుంచి ఏదైతే ఐఎన్ఎస్ డాగాకి సంబంధించి కార్యాలయం ఉందో ఐఎన్ఎస్ డాగా నుంచి చోలా ఐఎన్ఎస్ డాగాలో కాసేపు ఉన్న తర్వాత దాని నుంచి చోలాకు కూడా చేరుకుంటారని చెప్తున్నారు అయితే అక్కడ పార్టీ కార్యాలయం కూడా ఇప్పటికే నేను మొత్తం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా సిద్ధం చేస్తున్న జరుగుతుంది మరో విషయం చూసుకునేటప్పటికీ ఒకవేళ అక్కడ కానీ అనకాపల్లి లాంగ్ అవుతుందని ఆలోచన చేసినప్పటికీ విశాఖపట్నంలోని మే మ్యారెట్ హోటల్ను కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించడం జరిగింది మ్యారిట్ హోటల్ కూడా బస్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా ఎనిమిది ముప్పై ఐదు నిమిషాలకి మోదీ గారిని కలిసే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ టూర్ పైన ఎటువంటి చర్చ జరుగుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మోడీతో కల కలిసిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి అనే దాని మీద మాత్రమే హాట్ టాపిక్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే విశాఖలో గత ఏదైతే ఐదో తారీఖు వచ్చినప్పటికీ ఆయన హోటల్లో మూడు మూడు రోజుల పాటు నిర్బంధించిన పరి పరిస్థితి కావచ్చు లేకపోతే ఆయనకి ర్యాలీలు కానీ సభలు కానీ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వకపోయిన పరిస్థితి కావచ్చు ఇవన్నింటిలో కూడా చూసుకున్నప్పటికీ పోలీసులు వ్యవహరించిన తీరుకోవచ్చు ప్రతి ప్రతి ఒక్కటి కూడా ఏమైనా సరే మోదీ గారికి వివరి అంటే వివరించినట్లయితే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దాని మీద కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది ఒకవేళ కానీ ప్రధానమంత్రి పవన్ గారిని కలిసినట్లయితే ఎటువంటి పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకోబోతున్నాయి ప్రభుత్వం ఒక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం మేమంతా కూడా ఈ సభని సభను విజయవంతం చేస్తే మోడీ దగ్గర నుంచి తమకు మార్కులు పడే అవకాశం ఉందంటూ కూడా అధికార పార్టీ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచిస్తున్న నేపథ్యంలో పవన్ కలిసిన తర్వాత పవన్ ఒకవేళ కానీ స్టేజ్ షేర్ చేసుకున్నా లేకపోతే ఈరోజు పవన్ కలిసిన తర్వాత మోడీ ఏమైనా సరే తనకి ఎందుకంటే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత ఆరు ఆరు నెలల నుంచి కూడా అడగడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ తనకు రోడ్ మ్యాప్ ఇచ్చినట్లయితే బీబీ బీజేపీ కానీ రోడ్ మ్యాప్ ఇచ్చినట్లయితే మాత్రం ఆ రోడ్ మ్యాప్ ప్రకారం వెళ్తాను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మేము విజయం సాధించడానికి అయితే ఒక అవకాశం ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది ఒకవేళ కానీ ఈరోజు జరగబోతున్న ఈ భేటీలో ఏమైనా సరే పవన్ కళ్యాణ్కి మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉందా ఒకవేళ ఇస్తే ఎటువంటి రోడ్ మ్యాప్ ఇస్తారనే దాని మీద చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా పది నిమిషాలు అంటున్నారు కానీ పవన్ అదేవిధంగా మోదీకి సంబంధించినంతవరకు పది నిమిషాల భేటీ మాత్రమే ఉంటుందనేది ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే ఇది మాత్రం పది నిమిషాలు భేటీ అయితే కాదు దానికి పెంచి కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా మో ప్రధానమంత్రి మోడీ కలుస్తున్నారు కనుక ఈ నేపథ్యంలో చ ఎక్కువసేపు కూడా వాళ్ళిద్దరు కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అయితే భేటీలో వచ్చే అంశాలకు సంబంధించి ఎటువంటి ప్రధాన అంశాలు వస్తాయి అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం వై విశాఖ జరిగిన పరిణామాలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఇప్పుడు చూసుకునేటప్పటికీ ఏదైతే జగనన్న కాలనీల పేరు మీద ఇచ్చారో దాని మీద ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఒక పోరాటం చేయాలంటే సిద్ధమైనారు అన్ని జిల్లాల్లో కూడా జగనన్న కాలనీలు ఏ విధంగా ఉన్నాయి వాటి డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఒక్క రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మోడీ గారికి చెప్పి మోడీ తరగతి నుంచి తనకు ఏదైతే అడుగుతున్నారో రోడ్ మ్యాప్ దాన్ని తీసుకుంటారన్న దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పెద్దగా చర్చనీయకు వచ్చిన విషయం ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున్న ఎందుకంటే ఈరోజు సాయంత్రం వచ్చేటప్పటికి సీఎం జగన్ కూడా విశాఖపట్నం చేరుకుంటున్నారు విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఆయన పోర్ట్ గెస్ట్ హౌస్లో కూడా ఆయన కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మోడీని కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆయనకి మర్యాదపూర్వకంగా కలుస్తారు కనుక మోడీ సీఎం జగన్ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కలుస్తారా లేకపోతే ముందే అపాయింట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కలుస్తారనే దాని మీద ఉంది దాంతోపాటు గవర్నర్ కూడా ఇప్పటికే విశాఖపట్నం చేరుకుంటామని కూడా ప్రకటించింది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు మొత్తం వీవీఏపీఎల్తో పాటు సెంట్రల్ మినిస్టర్ రైల్వే సెంట్రల్ మినిస్టర్ కూడా చేరుకోవడం జరుగుతుంది ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్కి సంబంధించి రైల్వే ఏదైతే ఆధునీకరణ భవనాలు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఆయన రావాలి కనుక ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం వస్తున్నారని చెప్తున్నారు దీంతోపాటు మంత్రులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది దాంతోపాటు బీజేపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన మంత్రులు కానీ లేకపోతే ఏదైతే సెంట్రల్ మన మినిస్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి అయితే విశాఖలో ఉంది దీంతో విశాఖలో హాట్ టాపిక్ నిలుస్తున్న పరిణామాలన్నీ కూడా చూసుకునేటప్పటికి ఒకవైపు ప్రధానమంత్రి సభ మూడు లక్షలతో నిర్వహిస్తాము విజయ సభను విజయవంతం చేస్తామంటే వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు అప్పటికి బిజెపి పార్టీ మాత్రం వ్యతిరేకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రేపు వాళ్ళు సభ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నారు కనుక మా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఇన్వాల్వ్ అవ్వడానికి అయితే అవకాశం కల్పించలేదు కానీ ఈ రోజు మాత్రం తప్పకుండా వాళ్ళు శీలానగర్ నుంచి ఏదైతే ఐఎన్ఎస్ చోళా వరకు సంబంధించినంత వరకు వెళ్తున్నారు రోడ్ షో అయితే నిర్వహిస్తాము ఈ రోడ్ షోలో బీజేపీకి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలో పుంజుకోవడానికి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలో తమ ఉనికిని కాపాడుకోవడానికి కానీ అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే గత వారం రోజుల నుంచి మనం విశాఖపట్నంలో చూసుకునేటప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ రెండు కూడా రెండు విభిన్న ధృవాలుగా విడిపోయి మాత్రం వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం సభ ఏర్పాట్ల వరకు మాత్రమే చేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా ప్రధానమంత్రి టూర్ మొత్తం కూడా మేమే ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మేమందరూ కూడా ఇక్కడ సన్నద్ధం చేశామని చెప్పి కూడా వైసీపీ పార్టీ చెప్పుకుంటున్నారు చేయకుండా ఎందుకంటే ప్రధాన ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు ఏర్పాట్లకు సంబంధించి గత వారంగా ఏ స్థాయిలో అక్కడ చర్యలు తీసుకుంటారు మనం చూస్తూనే వస్తున్నాం అంటే మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర చుట్టే మొత్తం రాజకీయం నడుస్తోంది ఇప్పుడు అనుకోకుండా అయినప్పటికీ మళ్ళీ మరొకసారి విశాఖే కేంద్ర బిందువుగా మారబోతుందనుకోవచ్చా ఏపీ రాజకీయాలు తిప్పడంలో ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఆ ప్రధానమంత్రి పవన్కి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు ఈయన మీద నమ్మకం లేక ఈయన వాకు బీజేపీ సపోర్ట్ అని చెప్పుకుంటున్నారు కానీ అంటూ రకరకాల కామెంట్స్ చేసిన అధికార వైసీపీ పార్టీకి ఇప్పుడు ఈ భేటీ ఒక ఆన్సర్ కాబోతుందా డెఫినెట్గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు సతీష్ ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ ఆధారంగానే రా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిందనేది బయట వచ్చిన అంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ చెప్తుంది ఎందుకంటే ఏదైతే ఈ విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికైతే డ్రామా వచ్చిందో అది కేవలం కల్పితం మాత్రమే అంటూ కూడా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా బై బీజేపీ కానీ జనసేన నాయకులు కానీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది అది ఏది జరిగినా సరే విశాఖ ఎయిర్పోర్ట్ అనేది ఒక కేంద్ర బిందువు అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు దాంతోపాటు రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రస్తుతం చూసుకుంటే విశాఖ వైపే చూస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే విశాఖలో జరుగుతున్న ప్రతి పరిణామం కూడా కేంద్రం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కి పడే విధంగా చేస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ జరిగిన లాస్ట్ జనవాణి కార్యక్రమం నిర్వహించుకోవడానికి వచ్చినప్పుడు కూడా దానికి ఇబ్బందులు కలిగించడం కానీ అదేవిధంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా దాన్ని నిలువరించడం కానీ ఈ ప్రతి అంశాన్ని కూడా చూసుకునేటప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ అటెన్షన్ అనేది రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే బీజేపీకి కానీ జనసేన పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎవరు కూడా సమతంగా లేరు కేవలం కూడా ఎడమకం పడమకంగా ఉన్నారంటూ కూడా వైసీపీ పా సంబంధించిన కొంతమంది నాయకులు కూడా విమర్శలు చేయడం జరిగింది వాటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా చేయడానికి ఈరోజు మోదీ పీఎం కార్యాలయం నుంచి మాత్రమే కేవలం పవన్ కళ్యాణ్ కాల్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చూసుకునేటప్పటికి రెండు ఎలియన్స్లో ఉన్న పార్టీలు కానీ ప్రధానమంత్రి వస్తున్నప్పటికీ జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి ప్రధానికి దానికి అధ్యక్షులుగా ఉన్న పవన్ కళ్యాణ్ కనీసం పిలుపు కూడా ఇవ్వకపోవడం పైన కూడా వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులైతే మాట్లాడడం జరిగింది ఆ విమర్శలు కూడా పక్కన పెట్టడానికి ఆ విమర్శలు కూడా నిజం కాదు అని చెప్పడానికి మాత్రమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు విశాఖ రాబోతున్నారని కూడా చెప్తున్నారు అయితే దీనిలో ప్రధాన చర్చ ఏం జరుగుతుందంటే రేపు జరుగుబోతున్న ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ ప్రభుత్వ కార్యక్రమంలో షేర్ చేసుకుంటారా ప్రధానమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ కానీ షేర్ చేసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే గతంలో మనం రెండు మూడు మీటింగ్స్లో కూడా చూసాం ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ వచ్చిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ అయితే ఆయన చాలా దగ్గరగా చేర చేర తీసుకోవడం కానీ లేకపోతే దాన్ని చాలా దగ్గరగా అంటే ప్రోటోకాల్ విధంగా కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువగానే కూడా ఆయన అభిమానిస్తారు ఎందుకంటే మోడీకి సంబంధించి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడు అందుకోసమే జనసేన పార్టీకి సంబంధించి దాంతో ఎలియన్స్లు ఉండడం వల్ల మాత్రం మనం దాంట్లో ఏపీలో అధికారంలోకి రాగలమంటూ కూడా వాళ్ళకు ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక తప్పకుండా ఈ రోజు కానీ రేపు కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం రాష్ట్రంలో మరో కోణంలోకి రాజకీయాలు మారబోతున్నాయి అనే విషయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు దాంతోపాటు రేపు సభ గురించి కానీ ఈరోజు రాత్రి ఎనిమిదిన్నర తర్వాత ఏదైతే భేటీ ఉండబోతుందో ప్రధానమంత్రి మోదీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి దీనిపై కూడా ఒక